ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం. ఒక్కో ఉద్యోగికి లక్షల బకాయిలు. ప్రభుత్వం ప్రకటించే బకాయిల జీవోలు అయితే ఈ రోజు నుంచి విడుదల కావాలి. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ప్రతి ఉద్యోగి భుజం భుజం కలిసి ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపజేద్దాం. ఉద్యోగులారా కదలండి, మౌనం వహిస్తే ఇక జీతాలు అందవు. మే 8 నుంచి 3వ దశ ఉద్యమానికి కలిసి రావాలని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేయడం జరిగిందండి. అయితే ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రభుత్వం చులకంగా చూస్తుందని, అధికార పార్టీ వారు ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఏపీ ఐకాస అమరావతి విమర్శించింది. అయితే 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ప్రభుత్వం విర్రవీగుతుందని, ప్రతి ఉద్యోగి భుజం భుజం కలిపి ప్రభుత్వ వ్యవస్థను స్తంభింప చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవంది. విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఆదివారం ఏపీ ఐకాస అమరావతి 3వ దశ ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా 150 నెలల పెండింగ్ బకాయిలు 2018 నుంచి 2023 వరకు ఉన్నాయి. కనీసం ప్రభుత్వం ఒక్క డిఏ బకాయి కూడా విడుదల చేయలేదు. అయితే డిఏ బకాయిలను అప్పుడే 2 ఇయర్స్ నుంచి విడతల వారీగా దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క డిఏ బకాయిలు కూడా విడుదల చేయలేదు. ఇక మే 1 నుంచి అంటే ఈ రోజు నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలన్నీ కూడా మ్యాక్సిమం క్లియర్ చేస్తాం. సెప్టెంబర్ నెలలోగా, మే నెల నుంచి మొదలుకొని సెప్టెంబర్ నెలలోగా మొత్తం అన్ని బకాయిలు క్లియర్ చేస్తామన్నారు. సో అయితే ఈ ప్రభుత్వం మాటలను ఉద్యోగాలు, ఉద్యోగ సంఘ నాయకులు అసలు నమ్మడం లేదు. అయితే ప్రతి ఉద్యోగికి చూసుకున్నట్లయితే ఒక్కో ఉద్యోగికి లక్షల బకాయిలు అయితే కోల్పోవలసి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంయమనంతో చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం చులకనగా చూడడం మంచిది కాదంటున్నారండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు. మే 8 నుంచి జూన్ 8 వరకు జరిగే ఉద్యమంలో అందరూ కలిసి పాల్గొనాలని చెప్పేసి ఏపీజేసీ అమరావతి పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అయితే 2 దశల ఉద్యమ ఫలితంగా ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్ము, ప్రభుత్వం వాడుకున్న డబ్బును జమ చేసినట్లు మంత్రుల కమిటీ తెలిపింది. అయితే 3వ విడత ఉద్యమ కార్యాచరణకు సంబంధించి షెడ్యూల్ను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈసారైనా సరే మనకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని ఆశిద్దాం. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.